ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు ఆ రుద్రంగి మండలానికి చెందినటువంటి పారా అంతర్జాతీయ ఆటగాడు ఉన్నారు. తను వచ్చేసి ఏంటంటే కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నేను వెళ్ళలేకపోతున్నాను అని అయితే తను మొరబెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే స్పోర్ట్స్కు సంబంధించి అనేక రంగాల్లో అయితే ముందున్నప్పటికీ అయితే కొన్ని ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అయితే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం సింగారపు బాబుతో ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడే అసలు వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి దాని సమస్యల పరిష్కారానికి ఎటువంటి దిశగా అడుగులేస్తే బాగుంటుందని ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి మీరు దేనిలో నైపుణ్యం ఉన్నారు ప్రస్తుతం అయితే? ప్రస్తుతం అయితే నేను పారా త్రోబాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ అండ్ వాలీబాల్ కబడ్డీ త్రోబాల్కి నేను ప్రస్తుతం మాకున్న దివ్యాంగులకు ఉన్న అవకాశంలో ఒక క్రీడాకారుడు మూడు ఆటల అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నేను మలేషియా టోర్నమెంట్కి సెలెక్ట్ అయినాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు దీనికి సంబంధించి మీకు ఎప్పుడు వచ్చిందండి, అంటే దీనికి అవకాశం ఎప్పుడు వచ్చింది, అంటే ఇంతకుముందు ఏ ఆటల్లో మీరు పథకాలు గెలిచారా, అంటే అసలు ఎక్కడెక్కడికి వెళ్ళారు, అసలు మీకు దీనికి సంబంధించి పూర్తి విశేషాలు ఏంటి? అసలు పూర్తి విశేషాలు అంటే నేను పుట్టుకతోటే కుడికాలు పోలివాడి అది. 2013 దాకా కూడా అసలు నాకు క్రీడా దివ్యాంగులకు ఆటలు ఉంటాయని తెలియదు. మన అర్జున్ అవార్డీ శ్రీనివాసరావు అని కరీంనగర్లోనే ఉంటారు, ఆ సార్ ద్వారా నాకు 2013 తెలిసింది. ఆ 2013 ఎంట్రీ అయినాక అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 నేషనల్స్ ఆడాను నేను. 6 ఇంటర్నేషనల్ వాలీబాల్ ఆడాను, 1 ప్రస్తుతం అనేది నేపాల్లో త్రోబాల్ ఆడా ఫిబ్రవరిలో. అప్పటి నుంచి అలా పయనం ఇప్పటిదాకా వచ్చింది. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందలేవు. మొత్తం అంటే దాతలు చేసిన సాయం వల్లనే ఇప్పటి వరకు నేను ఇన్ని మెడల్స్ సాధించాను. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారండి, అంటే పారా ఈ క్రీడకు సంబంధించి, అంటే దీనిలో మీరు ఇప్పుడు దేనికి అయితే అర్హత సాధించారు ప్రస్తుతం అయితే? ప్రస్తుతానికైతే నేను పారా త్రోబాల్ మలేషియన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి అర్హత సాధించాను. వాస్తవానికి అయితే ఒక ఆటలో 14 మంది ఉంటారు, తెలంగాణ నుంచి మొత్తం టీం ఉంది. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్కి ముగ్గురికి ఛాన్స్ వచ్చింది. మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నేను, అట్లనే వరంగల్ అర్బన్ నుంచి గాడిపల్లి ప్రశాంత్, మూడు చింతలపల్లి మెదక్ డిస్టిక్ మహేష్ నాయక్ మేము ముగ్గురం సెలెక్ట్ కావడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే మీరు ఎటువంటి సహాయాన్ని కోరుతున్నారు, అంటే ప్రస్తుతం మీకు వచ్చిన ఆపద ఏంటి దీనికి సంబంధించి? ఆపద అంటే ప్రతిసారి కూడా స్టేటు క్రీడాకారులకు అనేది ఒకటి ప్రత్యేక నిధి ఉంటుంది, ఆ నిధి నుంచి ఇవ్వాలి. కానీ మాకు ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి అప్లికేషన్ లేదు. అప్లికేషన్ లేకపోవడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు రావు. దయగల మహానుభావులు అయితే ఎవరైతే చలించిపోయి సేవా దృక్పథం చాలామందికి ఉంటుంది, ఆ సేవా గ్రూపం చేసిన వాళ్ళ దయ వల్ల వారి తోడ్ప సహాయం వల్ల నేను ఇప్పుడు ఇలా ఇంటర్నేషనల్ స్థాయికి దిగలేను. ఓకే, అంటే మరి దీనికి సంబంధించి మీరు ఎవరైనా అధికారులతో కానీ ఎవరితోనో మాట్లాడారా అసలు, అంటే ప్రయత్నం అయితే చేశారా? ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి 2% అయితే వస్తుంది అని చెప్పేసి అది చెప్తున్నారు కదా, అంటే పారాకు సంబంధించి అయితే ఆ దివ్యాంగులకు 2% అయితే రాయితీ ఉంటుందని చెప్తున్నారు కదా, అంటే దీనికి సంబంధించి ఏంటి సార్ అసలు? అది 2% రాయితీ అనేది మేము 2021 పంచాయతీరాజు స్పోర్ట్స్ కోటా జాబ్స్ అనేది 170 రిలీజ్ అయినాయి. అప్పుడు మేము అప్లై చేయనికపోతే డిపార్ట్మెంట్లో వెబ్సైట్లో ఆప్షన్ రాలేదు. ఆప్షన్ రాకపోయినా కూడా నార్మల్లో అప్లై చేసుకొని 2021 హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఇక మా అదృష్టం, అంటే 2016 వికలాంగుల చట్ట ప్రకారం మేము అర్హులం కాబట్టి హైకోర్టు దాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్నటి రోజు తీర్పునిచ్చింది. దివ్యాంగులకు ప్రత్యేకంగా 2% కోటాను జడ్జిమెంట్ ఇచ్చినందుకు హైకోర్టుకు ఈరోజు మీడియా తరఫున నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మాకు క్రీడాకోడతో పాటు ట్రావెల్స్ అలవెన్స్ టీఏడిఏ కూడా ఈ ఉద్యోగాల మాదిరిగానే మాకు కూడా ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. తదుపరి ఆ దిశ కూడా అడుగులేస్తామని ఈ సభముఖం తెలుపుతున్నాను. ఓకే, అంటే అసలు ఏంటండి మీ నేపథ్యం ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు ఏం చేస్తుంటారు మీరు, అంటే ఓకే గేమ్స్ ఉన్నప్పుడే తెలుస్తున్నారు మీకు, అసలు ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటండి? కుటుంబ నేపథ్యం మా నాన్న పేరు సింగార పోసయ్య, అమ్మ పేరు నర్సవ్వ, అక్క గంగాజల, నేను 2వాన్ని. మాది చాలా చిన్న ఫ్యామిలీ, ఆర్థికంగా అంతంత ఉంటుంది. నేను 10వ తరగతి ఊర్లోనే చదువుకున్నాను, తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ చదువుకోలేక దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో 9 సంవత్సరాలు ఉన్నా. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాతనే నాకు క్రీడలని తెలిసింది. ఆ తర్వాత ఇక క్రీడల వైపు అడిగేసి ఇప్పటికైతే ఇలా ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతం నేను పెయింటింగ్ పని చేస్తాను, రోజువారీ
కూలి పని చేసుకొని ఇంత ఎదిగాను ఓకే అంటే ఇప్పుడు ఈ ఆటలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఏ దేశాలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం ఎక్కడ అయితే ఆ లొకేషన్ ఎక్కడ అయితే అలర్ట్ చేశారు ప్రస్తుతానికి అయితే మలేషియా కోలాలంపూర్లో ప్రస్తుత త్రోబాల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది గతంలో రెండు సార్లు థాయిలాండ్ చైనా శ్రీలంక నేపాల్ ప్రస్తుతం ఇప్పుడు మలేషియా వెళ్తున్నాను గతంలో కూడా కజకిస్తాన్ కూడా ఛాన్స్ వచ్చింది కానీ 170,000 అవి నేను కట్టలేకపోయాను 50,000 కట్టిన 50,000 కట్టి వాళ్ళు ఇచ్చిన టైం లోపు నేను డబ్బులు ఇవ్వలేకపోయాను అందువల్ల నేను ఆ టోర్నమెంట్ మిస్ అయ్యాను ఏషియన్ ఛాంపియన్షిప్ జోన్ ఓకే ప్రస్తుతం ఇక 100,000 లోపు అని అంటే సహాయం చేసినా చేయకున్నా ఆర్థికంగా నేను పని చేసినవి అట్లా కొన్ని వెనుకేసుకుంటాను డబ్బులు దానితోటి ఫస్ట్ ఎంట్రీ ఫీజు కట్టి 50% అమౌంట్ కట్టి తర్వాత దాతల కోసము వెతుకుతూ మిగతా అమౌంట్ అందగానే వెళ్ళడం జరుగుతుంది అందపోతే వెళ్ళడం ఓకే అంటే దీనికి సంబంధించి అంటే ఎటువంటి స్పాన్సర్షిప్ కానీ అంటే ఎటువంటివి ఏమైనా ఉంటాయి అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం మన క్రికెట్ కానీ ఇంకా మిగతా ఆటలు కొన్ని చూసినట్లయితే స్పాన్సర్షిప్ కావచ్చు ఆటగాళ్ళకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున అయితే అధికార లాంఛనాలు కావచ్చు అయితే చేస్తుంటారు కదా అంటే ప్రస్తుతం మీరు కూడా దేశం కోసం అయితే దేశ పతాకాన్ని ఎగరేయడానికి అయితే మీరు అయితే వెళ్తున్నారు కదా దీనికి సంబంధించి అంటే ఎటువంటి సమస్యలు అయితే ప్రధానంగా ఎదుర్కొంటున్నారు మీరు ప్రధానంగా మేము దివ్యాంగ క్రీడాకారులు ఎదుర్కొనే సమస్య స్పాన్సర్షిప్ స్పాన్సర్షిప్ అంటే 2016 డిసబుల్ యాక్ట్ ప్రకారం ప్రతి ఏ ఇలాంటి దానికైనా గవర్నమెంట్ ఇవ్వాలా గవర్నమెంట్ కూడా అన్నిట్లలో 5% రిజర్వేషన్ అంటుంది 5% రిజర్వేషన్ అంటే ఇప్పుడు క్రీడా పాలసీ 2023-24 134 కోట్లు రిలీజ్ చేసింది ఆ 134 కోట్లను 5% చేసుకున్నా కూడా మా వంతుగా సుమారు ఎంత లేదన్నా ఒక 5 కోట్ల రూపాయలు మాకు సమకూరుతాయి అందులోంచి మా బడ్జెట్ మాకు కేటాయించినా సరిపోతుంది కానీ బడ్జెట్ కేటాయిస్తలేదు మమ్మల్ని గుర్తిస్తలేదు ప్రభుత్వం ఓకే అంటే దీనికి సంబంధించి మీరు ఎవరైనా అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారా అధికారులను కలవడం జరిగింది మా డిసేబుల్ కమిషనర్ మేడం దివ్యా నటరాజన్ మేడం దగ్గరికి వెళ్ళి వారికి కూడా మేము మెమరాన సమర్పించాము ఇలా ఉంటుంది ఇలా ఇక్కడ హర్యానాలో ఈ పాలసీ ఉంది రాజస్థాన్లో ఈ పాలసీ ఉంది కర్ణాటకలో ఈ పాలసీ ఉంది ఒరిస్సాలో ఇలాంటి పాలసీలు ఉన్నాయని చెప్పి వాటికి సంబంధించిన జీవోలు ఇచ్చి చేసిన తర్వాత ఇప్పుడు ఆ ముందడుగు వల్లనే ఇప్పుడు కోర్టు కేసు గెలవడం జరిగింది అలాగే మున్ముందు ఇంకా మంచి మంచి క్రీడాకారులకు ఏమేమి అవసరాలు ఉంటే గుర్తించి వాటిపైన కూడా దృష్టి పెట్టి ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తాం ఓకే అంటే ఫైనల్గా ఇప్పుడు అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఏ దేశాలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి దీనిలో అంటే ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్ సంబంధించి బిట్వీన్ ఇది సిరీస్ అండి ఒక 2 దేశాలే మళ్ళీ December 22 నుంచి 30 దాకా సేమ్ ఇవే ప్యారా త్రోబాల్ గేమ్స్ 8 దేశాలు మన చెన్నైలో తలపడతాయి ఓకే అంటే మరి ఇప్పుడు మీరు ఒకవేళ వెళ్ళని పక్షంలో అయితే ఏంటంటే ఒక క్రీడాకారుడు అయితే అక్కడ మిస్ అవుతారు కదా అంటే దీనికి సంబంధించి అంటే అది ఎలా ముందుకెళ్తుంది అంటే గేమ్ సంబంధించి అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతోమంది అయితే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఓన్గా ఆ డబ్బులు సమకూర్చుకొని అయితే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉందంటున్నారు కదా దీనికి సంబంధించి ఒక వెళ్ళలేని పక్షంలో అయితే మరి ఆ సిరీస్ ఏంటి దాని పరిస్థితి ఏంటి సిరీస్ అంటే స్టాండ్ బై కూడా ఉంటారండి ఒక నేనే అని కాదు అందరూ దాదాపు 14 మెంబర్స్ అంటే 19 మెంబర్స్ దాకా తీసుకుంటారు 19 మెంబర్స్ తీసుకొని ఏం చేస్తారంటే ఎవరెవరైతే ముందుగా ఇస్తారో అంటే మెయిన్ 14 ప్లేయర్స్కి ముందుగా లెటర్ ఇస్తారు తర్వాత ఎవరైతే డబ్బులు కట్టక ఇది ఆర్థిక పరిస్థితి ఇది స్పాన్సర్ దొరకక కొంతమంది డ్రాప్ అయిపోతారు ఆ డ్రాప్ అయిపోయినప్పుడు మిగతా స్టాండ్ బై ఇంకొక 8 మంది ఉంటారు వాళ్ళని తీసుకొని టీమును పంపించేస్తారు ఓకే ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే రికార్డ్ కానీ డొక్కాడని పరిస్థితి అయితే మేము ఉన్నాము రోజువారీ కూలీగా అయితే వెళ్తున్నాను దీనికి సంబంధించి ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి అని చెప్తున్నారు ఏదేమైనప్పటికైతే నేను నాకు అవకాశం వస్తే దేశం తరపున అయితే రాణించడానికి అయితే మేము ముందుంటాము అని చెప్పేసి అయితే బాబు చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే దేశ పతాకాన్ని ఎగరడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కొన్ని ఆటలకు సంబంధించి అయితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మా లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి అంతేకాకుండా మాకైతే అన్ని రంగాల్లో అయితే అవకాశాలు కల్పించాలని చెప్తే సింగారపు బాబు చెప్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మారుమూల గ్రామం అంటే మండలం అయినప్పటికీ కూడా చిన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అయితే నేను ఆటలపై ఆసక్తితో అయితే ఇక్కడ వరకు రావడం జరిగింది అనేక పథకాలను సైతం గెలుపొందడం జరిగింది కొన్ని దేశాలను సైతం తిరిగి రావడం జరిగింది ఆ దాతల ప్రోత్సాహంతో అయితే నేను ముందుకెళ్తున్నాను మరికొంతమంది నాకు ప్రోత్సాహం అందిస్తే అయితే నేను ఖచ్చితంగా దీనిలో విజయం సాధిస్తాను దేశ పతాకాన్ని అయితే ఎగరవేస్తానని చెప్పేసి అయితే బాబు చెప్తున్న ఆ పరిస్థితి మనం చూడొచ్చు ఓవర్ టు స్టూడియో